మన పురాణాల్లో వివరించిన మరొక ధర్మ సందేహం గురించి తెలుసుకుందాము. శ్రీలక్ష్మి కటాక్ష పరమ రహస్యం. శ్రీ మహావిష్ణువు నారదునితో పరమ రహస్యం ఇలా చెబుతాడు. ఓ నారద, సూర్యోదయ అస్తమ సమయాల్లో భోజనం చేసిన వారిని, తడికాళ్ళతో నిద్రపోతున్న వారిని, వివస్తుర్లే నిద్రపోయేవారిని, తన నూనెను అవతల వారికి అంటించిన వారిని లక్ష్మీదేవి అనుగ్రహించదు. ఏకాదశి, జన్మాష్టమిలో రోజుల్లో ఉపవాసం ఉండని వారింట లక్ష్మీదేవి ఉండదు. అలాంటి వారిని సహితం శ్రీ మహాలక్ష్మి అనుగ్రహిస్తుందేమో కానీ అహంకారుల్ని, గర్వపోతుల్ని అస్సలు క్షమించదు. శ్రీలక్ష్మి క్షమాగుణం, శాంతగుణం అనే ఆ రెండు గుణాల్లోనే ఉంటుంది. ఆ రెండు గుణాలు ఉన్నవారిని లక్ష్మీదేవి సదా అనుగ్రహిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరింత మందికి షేర్ చేయండి. నేను మరిన్ని ఇలాంటి వీడియోస్ వేయాలని ప్రోత్సహిస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.